జరిగినటువంటి జగిత్యాల కౌన్సిల్ సాధారణ సమావేశంలో అవినీతి ఆరోపణల పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా పీపీ కిట్లు ఇంతకుముందు అన్న చెప్పినట్టు పీపీ కిట్స్ అంటే ఏదో నామమాత్రాన ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో వాడినట్టు ఏదో షెడ్ వేసుకొని అయితే దానికో రేడియం స్టిక్కర్ వేసి ఇచ్చిన కిట్లు అట్లా అనుకొని పాపం వాళ్ళు భ్రమలో పడి అట్లా ఆరోపణ చేశారు అని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పీపీ కిట్ అంటే ఇది సేఫ్టీ కిట్లు, దీంట్లో ఎన్ని రకాలంటే 7 రకాల వస్తువులు. 7 రకాల వస్తువులు ఒక మనిషి కరోనాతో చనిపోతే వాళ్లకు ఎలాంటి వ్యాధి రాకుండా, ఒక కరోనా చనిపోతే సొంత కుటుంబ సభ్యులు కూడా మనిషి దగ్గరికి రాని బాడీ దగ్గరికి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మున్సిపల్ సిబ్బంది ఎంతో ప్రాణాలని ప్రాణంగా పెట్టి ఈ ఒక బాడీని దాన సంస్కారం చేయడానికి వెళ్తాడు. అట్లాంటి దాని ప్రభుత్వాల ఆదేశాల మేరకు 300 కిట్లు 7.5 లక్షల కోట్లు తీసుకోవడం జరిగింది. దాని అనవసరమైన రాజ్యాంగం చేసి ఈ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అనేకమైన మాటలు మాట్లాడి ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళు ఏదో ప్రజలని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు. కానీ ప్రజలు అది ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఒకటే చెప్తున్నా నేను, కాంగ్రెస్ నాయకులు గత 35 సంవత్సరాలు అవినీతికి పాల్పడి అలవాటు ఉన్న వాళ్ళు మీరు ఎక్కడ మీరు చక్కగా చేసింది? ఎక్కడైనా డ్రైన్లు చక్కగా ఉన్నాయా మీ మున్సిపల్ పాలనలో? ఎక్కడైనా రోడ్లు సరిగా ఉన్నాయా? ఎక్కడ ఏం చేసారు? అవినీతికి పాల్పడడం అంటే నెంబర్ వన్ మొట్టమొదటి లైన్లో వచ్చేది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ ఎక్కడ మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు నాశనం చేసారు మొత్తం. ఎక్కడ కూడా ఒక్కొక్కరు కాడ డెడ్ ఎండ్, ఒక మోరి నీళ్లు పోవు, ఒక రోడ్డు సరిగా ఉండదు, ఒక పర్మిషన్లు చక్కగా ఉండవు. అవునండి, ఏమన్నా అంటే టౌన్ ప్లాన్ వాళ్ళ మీద టౌన్ ప్లాన్ వాళ్ళు ఇవాళ అవినీతి పాల్పడుతున్నారని చెప్పేసి అని కూడా నిన్న పేపర్లో ప్రెస్ మీట్లో ఇచ్చాడు. ఎక్కడ అవినీతి పాల్పడుతున్నారండి? నా 7వ వార్డులో 11 ఎకరాలు హాస్పిటల్ జోన్ ఉంది. 11 ఎకరాల 350 ఇండ్లు ఎవరి ప్రభుత్వంలో అయినా అవి? ఎవరి పాలనలో అయినాయి? మీ పాలన కాదా? అది మీకు కనబడట్లేదా? ఎవరు అవినీతికి పాల్పడ్డారు మీకు తెలియట్లేదా? ఏదో ప్రతిసారి టీఆర్ఎస్ మీద ఏదో బట్ట కాల్చి మీద వేస్తా అంటే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఈ తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ సాధించుకున్నది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, పట్టణాల అభివృద్ధి కోసం సాధించుకున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నెలకు 91 లక్షల రూపాయలు పట్టణ మనకిచ్చి ఇస్తున్నది. ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా అయితే వాడుకోవాలో అదేవిధంగా కలెక్టర్ ప్రతి ఇష్యూ సార్ మీకు మీడియా వల్ల చెప్తున్నా నేను, ప్రతి ఇష్యూ కలెక్టర్ గారి అప్రూవల్ తోటే మేము ఇప్పుడు అయ్యాలి. పట్టణ ప్రగతి పైసలు పెడుతున్నాం, పట్టణ ప్రగతి పైసలు కలెక్టర్ గారి ఆదేశాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఒక లక్ష రూపాయలు కూడా ఎజెంట్లో పెట్టడానికి లేదు. తెలుసుకోండి మీరు. మీకు తెలియకపోతే ఒకసారి మళ్ళీ ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కాడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం, అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాం. రండి చైర్మన్ గారు కూడాండి, మాకు ఈ పట్టణ ప్రగతి పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలో మాకు తెలియట్లేదు. మీరు పెడుతున్నారు, మేము చూస్తున్నాం అని అంటున్నారు కదా. రాండి ఒకరోజు కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టాలి, చైర్మన్ గారు కోరండి. అందరు కౌన్సిలర్లను కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారితో సదస్సును మీరు నిర్ణయించమని చెప్పండి, అడగండి. ఫస్ట్ విషయం తెలుసుకొని మాట్లాడండి. అనవసరంగా బట్ట కాల్చి మేము తెలిస్తే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు లేరు. ఏదో ఉన్నామని చెప్పేసి అని ఏదో మాట్లాడినామంటే మాట్లాడమని చెప్పేసి అని. అవునండి, జగిత్యాల పట్టణ ప్రజలు అంత పిచ్చోళ్ళ, అంత తెలివి లేని వాళ్ళు అనుకుంటున్నాడా? ముసిముసి నవ్వులు నవ్వుకుంటా మాట్లాడడం కౌన్సిల్లా, పేపర్లు అడ్డం పెట్టుకొని మాట్లాడడం అదేనండి? నీకేమైనా అవినీతి జరిగిందా? లేకపోతే నీకు అభివృద్ధి గురించి మాట్లాడు, అభివృద్ధి ఎలా చేయాలనేది మాట్లాడు. ఒకటికి 2 పుట్టించి ఏదో బట్ట కలిసి మేము చేస్తా అంటే మాత్రం ఇది మాత్రం సహించేది లేదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాము, ఈరోజు ఎవరండి నడి ఒడ్డున, జగిత్యాల నడి ఒడ్డున ఫారెస్ట్ ఆఫీస్లో ఇవాళ ఇంటర్గేట్ మార్కెట్కు తీసుకొచ్చి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ పెట్టుకున్నాం. ఇవాళ మార్కెట్ కోసం ఎవరండి సాధించింది 5 కోట్ల రూపాయలు? డాక్టర్ సంజయ్ కుమార్ గారి అభివృద్ధి కాదా ఇది? ఇది కనబడట్లేదా? ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారు ఎమ్మెల్యే అయినాక
మార్కెట్ యార్డ్ లో 5 కోట్ల రూపాయల తోటి మ్యాంగో మార్కెట్ వ్యాపారులకు 5 కోట్ల తోటి షెడ్లు నిర్మిస్తున్నాడు. ఇది ఇది అభివృద్ధి కాదా? ఒక మార్కెట్ టవర్ దగ్గర మన అందరికి తెలిసిన విషయమే, అబ్బాయి చనిపోయిండు, ఒక స్టూడెంట్ చనిపోయిండు ఇరుకు సందిలల్లో. ఇప్పుడు 3 మార్కెట్లు ఇదే అంగట్లో అడ్డాలకు అడ్డగా మారినటువంటి అంగడిని ఇలా మార్కెట్గా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన 14 నెలల్లో కాదా? ఇది కనిపిస్తలేదా? ఇది అభివృద్ధి కాదా? అదే మార్కెట్లో మ్యాంగో మార్కెట్లో మంత్రి నిరంజన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చి 5 కోట్ల 60 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకో 10 ఎకరాలు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి కోరి సీఎం గారిని కోరడం జరిగింది. ఇది మనకు సంబంధించింది కాదా? ఇది అభివృద్ధి కాదా? అవునండి, ఇంత పెద్ద జిల్లా లక్ష జనాభా ఉన్న జగిత్యాల పట్టణాన్ని 11 అడాలతోటి మీరు శాసించిరుగా. 10 రోజులకైనా ఆటో చెత్తకు రాదు. ఈరోజు 14 నెలలలో మేము వచ్చిన తర్వాత 12 ఆటోలు ఫస్ట్ తెచ్చుకున్నాం, తర్వాత 20 ఆటోలు తీసుకొచ్చినాం, 32 ఆటోలు ఇవాళ ప్లస్ అవి 11 కలుపుకొని ఈరోజు ఇంటింటికి చెత్త బండి వచ్చింది, చెత్త సేకరించాడని చెప్పేసి నన్ను అడగట్లేదా? ఇది అభివృద్ధి కాదా? మా జగిత్యాల పట్టణ ప్రజలు తెలియదా? నువ్వు చెప్పగానే ఏదో విని ఏదో అని అనుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ మరొకసారి ఇట్లాంటివి చేస్తే మంచి ఉండదని కూడా మేము చేస్తున్నాం. ఇంకొకటి, 50 కోట్ల రూపాయలు కవిత గారు ఇచ్చి ఇలా సెంటర్ డివైడర్లు కడితే మీకు అనిపించట్లేదా? గత పట్టణాలలో చూడండి మీరు, ఎప్పుడో గత ఎప్పుడో 20 సంవత్సరాల కింద సెంటర్ డివైడర్లు అయిన పట్టణాలు ఉన్నాయి. 56లో అయిన మన మున్సిపల్లో ఇప్పటివరకు సెంటర్ డివైడర్ లేదు. ఇది సంజయ్, డాక్టర్ సంజయ్ గారు వచ్చిన తర్వాత కట్టిన సెంటర్ డివైడర్ కాదా? అది అభివృద్ధి కాదా? ఇవాళ మనం పద్మనాయక ఆపోజిట్లో మనం పార్కు కట్టుకుంటున్నాం, అది అభివృద్ధి కాదా? కలెక్టరేట్ కట్టినాం, రేపో మాపో సీఎం గారి చేతుల మీద ఓపెన్ కాబోతుంది, అది సంజయ్ గారి కృషి కాదా? అభివృద్ధి కాదా? ఎక్కడ అవినీతి జరుగుతుందండి? 7 లక్షల రూపాయలు అవినీతి అన్నట్టు. ఇది పాపం ప్రొద్దున లేస్తే భార్య పిల్లలు వదిలిపెట్టుకొని కార్మికులు, కార్మికులుగా నేను ఒక కార్మికుడిగా చెప్తున్నా, కార్మికులు ప్రొద్దున లేస్తే మన మన భవిష్యత్తు కోసం, మన బాగు కోసం ఇలా తెల్ల బట్టలు వేసుకొని మనం ఇలా రోడ్ల మీద తిరుగుతున్నామంటే కార్మికుల సేవ అది. వారికి పీపీ కిట్లు 7.5 లక్షలతోటి కొనిస్తే వాళ్ళ సేఫ్టీ కిట్లు కొనిస్తే అవినీతి అంటావా? కార్మికుల చావని ఎవరి కార్మికులు రోడ్ల మీద పడు, కరోనా వాళ్ళ కుటుంబానికి రానియా? ఎక్కడ అవినీతి జరిగిందండి? ఒకటి మీరు ఒకటే, నేను ఒకటే చెప్తున్నా ప్రతిపక్షాలకు, దయచేసి అవినీతి పాల్పడే ప్రభుత్వం కాదు ఇది. ఇక్కడ ఉన్న మేము మా కౌన్సిలర్ మిత్రులు అందరూ యువకులం ఉన్నాం, అనుభవస్తులు ఉన్నారు, ఇలాంటి పెద్ద సీనియర్లు కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాం, సీనియర్ల సలహాలతోటి, ఎమ్మెల్యే గారి సలహాతోటి ఖచ్చితంగా మేము మా చైర్మన్ గారి సలహాలతోటి, చైర్మన్ గారు మాకు అందరికీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచన మేరకు మేము పనిచేస్తాం. అవినీతి పాల్పడేటోడు ఒక్కరు కూడా ఇక్కడ లేరు. యువ కౌన్సిలర్లో ఉన్నాం, ఖచ్చితంగా జగిత్యాల మార్పు చేయాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం. మీరేదో బట్ట కలిసి మీద వేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఈ కానుండి మీరు వాస్తవం తెలుసుకోండి. మీకేమైనా పట్టణ ప్రగతి ఫండ్ మీద ఏమైనా మీకు అనుమానం ఉంటే కలెక్టర్ కోరండి, కలెక్టర్ గారితో మీరు మళ్ళీ ఒకసారి సలహా తీసుకోండి. ఎట్లా వాడాలి, ఏం వాడాలి, మీకేమైనా డౌట్స్ ఉంటే మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏదో కౌన్సిల్ అవకాశం వచ్చిందని చెప్పేసి అని నేను మాట్లాడాలంటే మాట్లాడతాను, మాత్రం సహించేది లేదు. ఈ ఇప్పటి వరకు ఏం జరిగిన 14 నెలల నుంచి చూసినాం, ఇప్పుడు కూడా అదే, నిన్న కూడా అదే రిపీట్ అయింది. కనుక మేము ఒకటే ఒకటి కోరుతున్నాం, ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం, ఈ ఇట్లాంటి మేము ఎట్టి పరిస్థితుల్లో సహించామని చెప్పేసి అని కూడా కోరుతున్నాం. జై తెలంగాణ. జగిత్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. నిన్న జరిగినటువంటి మున్సిపల్ సాధారణ సమావేశంలో అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ విపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తూ జగిత్యాల మున్సిపాలిటీలో పీపీఈ కిట్ల మీద, పేర్ల మీద 7,55,000 అవినీతి జరిగిందని చెప్పి, అదేవిధంగా ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ ఇంకా వేరే ఇతర లేబర్లకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తెప్పించడం లోపల మరి అవినీతి జరిగిందని ఆరోపించడాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. జగిత్యాల మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి 14 నెలలయ్యి పూర్తిగా పారదర్శకతోని జగిత్యాల పట్టణ ప్రజలకు
మరి ప్రతి ప్రభుత్వం ఇచ్చేటువంటి రూపాయలు కూడా పూర్తి స్థాయిలో జగించాల, మరి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పాలకవర్గం అని చెప్పక తప్పదు. మరి 750,000 అవినీతి జరిగిందని చెప్పి మరి ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపించి, మరి ఇప్పుడు 750,000 పీపీ కిట్లు కాదు, పీపీ కిట్లు కేవలం ఎవరైతే కరోనా వ్యాధితో చనిపోయిందో వారు ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల వారి కోసము మరి కొన్ని పీపీ కిట్లు తెప్పించేసి వారి దాన సంస్కరణల కోసం మరి ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారానే మున్సిపాలిటీ ద్వారానే అంబులెన్స్ ద్వారా గౌరవంగా తీసుకువెళ్ళి వాళ్ళంతర్క్రియలు జరిగించడం జరిగింది. మరి 350,000 లేబర్కి సంబంధించినటువంటి మరి హెల్మెట్స్ కావచ్చు, అదేవిధంగా సేఫ్టీ జాకెట్స్ కావచ్చు, అది సేఫ్టీ వాళ్ళకు సంబంధించినటువంటి షూస్ కావచ్చు, అన్నిటివి కూడా పూర్తిగా నాణ్యతతో కూడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఆమోదించిందో వాటినే తెప్పించడం జరిగింది. కానీ ఒకసారి గతంలో నాణ్యత లేని జాకెట్ తీసుకొస్తే దాన్ని మరి గౌరవ ఎమ్మెల్యే గారు చైర్పర్సన్ గారు దాన్ని వెంటనే తిరస్కరించి మరి నాణ్యమైనటువంటి జాకెట్స్ కూడా తెప్పించడం జరిగింది. మరి ఎప్పుడు కూడా లేని విధంగా జగిత్యాల పాలకవర్గం మరి టీఆర్ఎస్ పార్టీ చేపట్టినప్పటి నుంచి మరి హరితారం కానీ అదేవిధంగా లేబర్కు సంబంధించింది కానీ జగిత్యాల పట్టణ ప్రజల ఆరోగ్య విషయంలో కూడా అనునిక్షం క్షమిస్తూ మరి పట్టణ ప్రగతి కోసం ముందుకెళ్తున్నటువంటి సమయంలో అవినీతి ఆరోపణలు చేసుకుంటా ఎలాగో మీడియాలో మేము మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు అవుతుందని చెప్పి ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా మరి మున్సిపల్ మీటింగ్లో మాట్లాడడం అనేది టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ప్రతి తెచ్చినటువంటి బిల్లులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్లులు మున్సిపల్లో ఉన్నాయి, ఎప్పుడైనా కానీ కూడా విచారణకు సిద్ధమని చెప్పి మేము సవాల్ విసురుతూ ఉన్నాం. గతంలో అనేక మార్లు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి పాలకవర్గం అవినీతితో కూరుకపోయిందని చెప్పి ఈనాడు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు మరి విజ్ఞులు కాబట్టి ఈనాడు టీఆర్ఎస్ పార్టీ మరి పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గతంలో 11 మాత్రమే ఆటోలు ఉంటే దాదాపు 5 రోజులకు 6 రోజులకు కానీ కూడా చెత్త బండి కానీ ఇంటికి వచ్చేటువంటి సందర్భం లేదు. కానీ ఈరోజు జగిత్యాల పట్టణ ప్రజలకు తెల్లవారంగానే ఆటో వెళ్ళి ఆ చెత్త బండి వచ్చిందమ్మా, చెత్తను బండికి ఇవ్వండి అమ్మా అని ప్రతిరోజు మరి గడప గడపకు ఇంటికి వెళ్ళి మరి చెత్త సేకరించడం జరుగుతుంది. గతంలో 10-11 ట్రాక్టర్లు ఉంటే ఆటోలు ఉంటే మరి మొన్న మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఒక్కసారి 20 ఆటోలు తర్వాత 12 ఆటోలు కొనడం జరిగింది. మొత్తం 32 ఆటోలు ఇప్పుడు ఇంటింటికి కూడా ప్రతి వార్డు కూడా మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఆటో ద్వారా చెత్త సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో మరి ఉన్నటువంటి ట్రాక్టర్లు మరి 6 ట్రాక్టర్లు ఉంటే ఈనాడు 8 ట్రాక్టర్లు కొనుగోలు చేయడం జరిగింది. గతంలో జేసీబీ లేకపోతే జేసీబీ కూడా కొనుగోలు చేయడం ఆధ్వర్యంలో మరి స్వీపింగ్ మిషన్ కానీ అదేవిధంగా సేకరించినటువంటి చెత్తను ఇతర దూర ప్రాంతాలకు డంప్ యార్డ్కి తీసుకుపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు మరి మంత్రి కేటీఆర్ రామారావు గారితో మాట్లాడి మరి మధ్యస్థుగా ఇంటర్మీడియట్ డంప్ యార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మరి ఒక టిప్పర్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. గతంలో మరి జగిత్యాల పట్టణానికి వచ్చేటువంటి మహిళలకు అసౌకర్యంగా ఉంటే ఎక్కడ కూడా మరి వాళ్ళ కోసం ప్రత్యేకించి టాయిలెట్స్ లేకపోయేది, ఇప్పుడు దాదాపుగా 10-12 టాయిలెట్స్ కూడా మరి మహిళల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హరితహారానికి కూడా ఇలా జగిత్యాల పట్టణం హరితహారంతో ముందుకెళ్ళాలని చెప్పి దాదాపు 10 లక్షల మొక్కలను కూడా ఇలా నర్సరీ ద్వారా మరి పేద అణగారిన వర్గాలు ఎవరైతే మహిళా గ్రూపులలో మరి ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ప్రోత్సహించే విధంగా వాళ్ళకే పని కల్పించే విధంగా ఈనాడు మా పాలకవర్గం తీసుకొని దాదాపు 10 లక్షల మొక్కలను కూడా మరి నర్సరీ ద్వారా పెంచేటువంటి కార్యక్రమం. ఒకవైపు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటుగా మరి ప్రతి ప్రభుత్వ సొమ్మును కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి మేము ఖర్చు పెడతా ఉన్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి జరిగితే మేము దేనికైనా మరి విచారణకు సిద్ధంగా ఉన్నాం. తప్పితే మరి కావాలని చెప్పి పత్రికల ద్వారా అవినీతి జరుగుతుంది, మరి గతంలో అనేక మార్లు మీరు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది, మరి పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటారని. గత 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలకవర్గమే జగిత్యాలను పరిపాలించింది. ఒక దేశాయ్ గారు చైర్మన్ తప్ప మిగతా సమయం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మరి పాలకవర్గం మున్సిపల్లో మరి పాలకవర్గం మరి వాళ్ళు ప్రభుత్వం కొనసాగించు. మేము వచ్చి 14 నెలలు అవుతుంది, కనీసం ఒక్కసారి కూడా మాస్టర్ ప్లాన్ రివైజింగ్ కూడా దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల
జగిత్యాల శాసనసభ్యులు మరి సంజయ్ కుమార్ గారు మంత్రి కేటీ రామారావు గారితో మాట్లాడి జగిత్యాల ఎక్కడైతే గతంలో చూపించబడేటువంటి ఏరియాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా నూతన మాస్టర్ ప్లాన్లో వాటి అన్నిటి కూడా తొలగించి ఇలా జగిత్యాల పట్టణాన్ని మరి ఇతర పట్టణాలకు దీటుగా ముందుగా అభివృద్ధిగా తీసుకుపోయేటువంటి సమయంలో మరి కావాలని చెప్పి ప్రతి మీటింగ్లో సాధారణ సమావేశంలో కావాలని ఏదో ఒక అంశాన్ని ముంగడబెట్టి ఇక టీఆర్ఎస్ పార్టీ అవినీతి జరిగింది, గతంలో అవినీతి జరిగింది, ఇప్పుడు కూడా అవినీతి జరుగుతుందని చెప్పి, డీజిల్లో అవినీతి జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఏ ఆటో అయినా కానీ కూడా మేము పూర్తి స్థాయిలో షోరూంలోనే రిపేర్ చేస్తున్నాం. దాని కూడా వివరాలు కూడా మీరు అవసరం ఉంటే తీసుకొని పోవచ్చు. గతంలో ఆటోల పేరు మీద కాంగ్రెస్ పాలకవర్గం ఉన్నప్పుడు దాదాపు 8 నుంచి 10 లక్షలు ఖర్చు చేసి సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఒక రూపాయి కూడా అదనంగా మేము అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఎప్పటికప్పుడు కూడా మరి ప్రభుత్వ పర్యవేక్షణ లోపల చైర్మన్ గారి యొక్క చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నా అని చెప్పి చెప్పక తప్పదు. జగిత్యాల పట్టణ ప్రజలు ఇవాళ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 50 సంవత్సరాల నుంచి జగిత్యాల యావ రోడ్డును ఎప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి మంత్రి గారు కావచ్చు, ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మరి సంజయ్ అన్న నాయకత్వంలో ఇలా యావ రోడ్డును పూర్తి స్థాయిలో దాదాపు 1000 మీటర్లు ఇప్పుడు దాన్ని విస్తరించడం జరిగింది. కొద్ది కాలం లోపటినే కోర్టుకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మరి ప్రభుత్వం ద్వారా మాట్లాడి దాన్ని కూడా పూర్తి స్థాయిలో వెనుకకు జరిగే విధంగా చర్యలు తీసుకోబోద్దని చెప్పి ఇవాళ ఫారెస్ట్ ఆఫీసులో మా ఇంటిగ్రేటెడ్ బార్కెట్ను కూడా ఈనాడు జగిత్యాల పట్టణంలో ఒక కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి పరిపాలన ఇటువంటి మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చలిగల మార్కెట్ యార్డులో గతంలో 5 కోట్లతోని మరి పనులు చేపడితే అదనంగా ఇంకా 5 కోట్లు ముఖ్యమంత్రి గారితోని మరి నిధులు తీసుకొచ్చి ఒక 10 ఎకరాల స్థలాన్ని కూడా మరి వ్యవసాయ క్షేత్రం నుంచి మళ్ళీ దాన్ని బదలాయించే విధంగా మొన్ననే మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో కూడా మన శాసనసభ్యులు కూడా మాట్లాడి దానికి పరిపాలనటువంటి అనుమతులు కూడా పొందడం జరిగింది. ఈనాడు చలిగల మార్కెట్ అడిగిట డెవలప్ అయితే అటు చలిగల్లో ఉన్నటువంటి పేద నిరుపేద దళిత వ్యవసాయ కూలీలు కావచ్చు, అదేవిధంగా గాంధీనగర్ ఇంకా వెనుకబడినటువంటి మాలాంటి వాటిలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఉపాధి దొరికే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధిని చూసి మీరు ఓర్వలేక అవినీతి ఆరోపణలు చేస్తారని చెప్పి రాబో రోజుల్లో మన గట్టిగా మీకు బుజ్జి తెప్పుదాం. ఎప్పటికైనా కానీ మేము దేనికైనా కానీ కూడా జగిత్యాల పట్టణంలో చర్చ పెడితే దేనికైనా కానీ కూడా మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొక్కసారి అటువంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయొచ్చని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ రోడ్లు మరి పార్టీ నాయకులకు ప్రతిపక్ష నాయకులకు కూడా మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ.